ये पट्टा 120 नंबर फ्लैट का है, ये हमारी जगह है, ये हमारी जगह में दूसरा आदमी आपको तीन घर 21 बार वर्षे से बनाता है, ये हमारी ना जगह तो बोले तो बनने वाला मिस्त्री यहाँ बोलता है तो दूसरे की जगह है और पट्टा लाग काम तो धुले उसमें तुम्हारी जगह हाँ नहीं है कद बोले तो पट्टा ले लेगा आपको यहाँ खुड़ी पट्टा हमारा ఈ ఫ్లాట్ లో ఎవరో వచ్చి వరుసగా మూడు ఇళ్ళు ఒకేసారి కట్టేస్తున్నారు. ఇప్పుడు తావు మంది అని అడిగితే మీది మీది తావు ఎక్కడుందో మీరు చూసుకోండి ఇది మంది అని చెప్పి మేస్త్రి కట్టే అని వచ్చి చెప్పినాడు. మూడు అక్క చెల్లెలు ఒకేసారి వచ్చిందని ఒకే నెంబర్ వచ్చిందని వాళ్ళు కట్టుకుంటా ఉన్నారు. కాదు మేము వచ్చి పట్ట ఎత్తుకొచ్చినాము, ఇంతవరకు ఒకరు మనిషి వీడికి రాలేదు. ఇది మా పట్ట. ఇక్కడ ఫ్లాట్లు ఇచ్చినారు, ఒక్కొక్క ఇంటికి గ్యాప్ వదిలి నాలుగు పక్కల జాగా వదిలి ఇల్లు కట్టుకోమని, కానీ ఇక్కడ ఒకేసారి మూడు ఇల్లు కడుతున్నారు, ఒక్క ఇంటికి గ్యాప్ లేదు. ఏమ్యా ఇది అంటే ఇది ముగ్గురు అక్క చెల్లెలకు వచ్చింది, ఈ స్థలంలో ముగ్గురు వాళ్ళు కలిసి కట్టుకుంటున్నారని చెప్తున్నారు. కానీ గవర్నమెంట్ ప్రకారం ఈ రూల్ లేదు, ఇంటికి ఇంటికి గ్యాప్ వదలాల. ఇంకోటి ఏమిటంటే మధ్యలో 120 ఫ్లాటు ఇది మాది, ఈ మా ఫ్లాట్ లో ఎవరో వచ్చి ఇల్లు కడుతున్నారు, అది ఆపడానికి నేను వచ్చి ఇక్కడ మాట్లాడుతున్నాను. అయినా అక్క చెల్లెలంటే లక్కీ డిప్ ఎత్తితే ఒక్కొక్కరికి ఒక చోట వస్తుంది, కానీ ఇక్కడ వచ్చి ముగ్గురికి అక్క చెల్లెలకు ఒకేసారి లైన్ గా వచ్చిందని ఎట్లా వస్తుంది అది అది నేను అడిగేది. చూద్దాము మా దగ్గర కూడా పట్టా ఉంది అంటే కాదున్నా మాది ఇది అంటే ఆ పక్కన అందరూ గునాదులు పగలగొట్టి మళ్ళా కొడుతున్నారు, పోయి చూసుకోపోండి వెతుక్కోపోండి పోయి ఆ పక్కకి అని చెప్పారు సార్. లేదు ఇదే మాది బెంజోడు కేసులో ఇస్తామంటే జేసీబీ తగిన బెంజోడు లేదు ఏం లేదు మొత్తం సత్రంగా ఉంది. నేను చెప్పాను సార్ మేము గ్యాప్ వదిలి వేసాము, మీరు గ్యాప్ లేకుండా పక్కన తవ్వి పెట్టారన్నా మీరు, మేము అంతా సార్ గ్యాప్ గా మేము వేసింది అని చెప్పాను సార్. ఈ రోజు వచ్చింది పొద్దున్న పని జరుగుతా ఉంది ఇది ఆ పక్కన పాప కూడా చెప్పింది పొద్దున్న కూడా జరుగుతా ఉంది అక్క పని. అప్లికేషన్ ఫారం ఎమ్మెల్యే ఆఫీస్ లో మూడు సార్లు నా జిరాక్స్ లో అవన్నీ ఎత్తని పోయి కూడా ఇచ్చాను సార్. నేను ఆఫీస్ లో కూడా ఇచ్చి ఉన్నాను, నేను ఇది లాక్డౌన్ ముందు కూడా పోయి ఇచ్చి వచ్చిందే సార్. నేను ఇల్లు కట్టుకుంటాను సార్, బిల్లులు వచ్చినట్టు చేస్తే మీరంటే మీరు కట్టుకున్న తర్వాత వస్తాయమ్మా, ముందు మీరు అప్లై చేసుకోండి అది ఎక్కించుకోండి మీరు పోయి నేను బిల్లులు వచ్చినట్టు చేస్తాము అని చెప్పాను. అది వేల్దారికి మేము అడిగాము సార్ ఫోన్ నెంబర్ మేస్త్రి దీన్నా మేము మాట్లాడతాము ఎవరు కట్టున్నారంటే మాకు తెలియదమ్మా, మాకు పని ఒప్పించారు మేస్త్రి వస్తాడు లేకపోతే మీ ఫోన్ నెంబర్ ఇచ్చిపోండి అంటే మేము ఇక్కడే నిలబడినాము. మేము నిలబడి ఉండగానే బేల్దార్ మేస్త్రి వచ్చారు. సరేలే ఇప్పుడు కన్స్ట్రక్షన్ అలో చేయగా మేస్త్రికి అడిగితే ఇది మీది కాదమ్మా అక్క చెల్లెలు ముగ్గురికి వచ్చింది వాళ్ళు కట్టమని మాకు చెప్పారు అందుకని కట్టున్నాం మేము, మీ పట్టాలు పెద్దన ఎత్తుకుని రండి వాళ్ళు పట్టాలు ఎత్తుకుని వస్తారు మేము చూసి చెప్తాం మీకు అని చెప్పారు. ఎవరో పల్లెలో ఎవరో రెడ్డి పేరు చెప్పినారు అంతగా మాకు గుర్తులేదు ఊరికి ఎందుకు అది ఏదో రెడ్డి వాళ్ళ సంబంధం ఎందుకు మీ ఇల్లు ఎక్కడుందో చూసుకోబడినారు. లేదు అమ్మా ఇల్లు ఇక్కడే వచ్చిందంటే సార్ ఎత్తుకోండి సార్ సాయంత్రం వచ్చిన 4 గంటలకి అది రిమోట్.